రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడినటువంటి కార్యకర్తలకి నాయకులకి ఓటర్ మహాశయులు అందరికి కూడా ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జరిగినటువంటి ఎన్నికల్ని ప్రజాస్వామ్యంలో గౌరవిస్తూనే ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ సరే అధికార పార్టీ మాట్లాడేటువంటి మాటల్ని వారి అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేది చాలా సహజ సిద్ధమైనటువంటి గెలుపు అనేది శాశ్వతం అని ఎవరైనా భావిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం, చరిత్ర తెలియలేకపోవటం. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం మాత్రమే అర్హులు చేస్తున్నటువంటి పార్టీ కాదు. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా మూల సిద్ధాంతాల కోసం మేము నిలబడతాం, ప్రజల పక్షాన నిలబడతాం కూడా. అలాగే టీఆర్ఎస్ పార్టీ 2014లో ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడు 2018లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయించడం కోసం ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా ఇటు శాసనసభలో బయట కూడా పోరాటం చేస్తాం, ప్రజల కోసం నిలబడతాం. కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం కావాల్సిందిగా ఆ ఎన్నికల్లో స్థానిక సంస్థల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 73-74 అమెండ్మెంట్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పోరాట చరిత్ర తెలియనటువంటి వారు తెలిసి కూడా కావాలని మాట్లాడే కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు లాంటి వాళ్ళకి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రని, దేశంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని మీ ద్వారా వారికి గుర్తు చేయదలుచుకున్నాను. నేను గెలిచిన ప్రతి ఒక్కళ్ళు మేమేదో శాశ్వతంగా ఉంటామనేటువంటి భావంతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కేవలం కొద్ది సమయంలోనే తిరిగి ప్రజలు తీర్పుని చిన్న అభిన్నం చేసినటువంటి సంఘటనలు కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. అధికారంలోకి రానంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిలబడదు అనేటువంటి భావం కల్పించడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.
నూట 30 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఈ దేశ స్వాతంత్రం కోసం ఏర్పడి పోరాటం చేసి త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాం. ఆనాడు ఈ స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి నాయకత్వం కానీ అందులో పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఏదో దేశం వస్తుంది దీనికి ప్రధానమంత్రులు అవుతాం మంత్రులు అవుతాం ముఖ్యమంత్రులు అవుతాం అని ఆలోచనతో చేయలే. కేవలం రాజకీయ పార్టీ ద్వారా ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఆనాడు ఈ పార్టీని ఏర్పాటు చేయటం దాంతో పోరాటం చేయటం ఆ పోరాట స్ఫూర్తితోనే ఈనాటి వరకు కూడా దేశానికి సేవ చేస్తూ వస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినప్పుడు కేసీఆర్ గారు లాగానే చాలామంది అనేక మాటలు మాట్లాడారు మళ్ళీ పార్టీ పని అయిపోయింది ఇక రాదు అని. 1994లో 294 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో కేవలం 26 మంది మాత్రమే శాసనసభ్యులుగా ఆనాడు కాంగ్రెస్ సభ్యులు శాసనసభలో పోరాటం చేసి కొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి చరిత్రను కూడా గమనించాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు ఉన్నది కేవలం 119 శాసనసభ్యులు మాత్రమే ఈ సభలో. 294 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి సభలోనే 26 మంది గెలిచి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన చరిత్రని గమనంలో తీసుకోమని చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో తమిళనాడు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో 40 సీట్లకి 40 సీట్లు ఆనాటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే కలిసి పోటీ చేస్తే 1980లో 40 స్థానాలకు 40 స్థానాలు పొత్తులో కాంగ్రెస్ పార్టీ డిఎంకే గెలుచుకున్నాయి. 1980 40 స్థానాలకు 40 స్థానాలు కూడా కాంగ్రెస్ డిఎంకే కలిసి గెలిచాయి. తిరిగి 3 మాసాల్లోనే శాసనసభ ఎన్నికలు జరిగితే దీనికి భిన్నంగా ఎంజీఆర్కి పూర్తి మెజార్టీతో తమిళనాడు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. కేవలం 3 నెలల తేడాతోనే. అట్లాగే 1978 జనవరి 1న పార్టీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ గారు పూర్తిగా దేశంలో కాంగ్రెస్ పార్టీ తూడ్చిపెట్టుకుపోయింది జనతా హవా నడుస్తుందనంటే జనవరి 1న పార్టీ పెట్టి ఫిబ్రవరి కల్లా ఎన్నికలు ప్రకటిస్తే ఆ ఎన్నికల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదే 77లో జనతా ప్రభుత్వం వీస్తూ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వస్తే దివిసీమ ఉప్పెన జరిగినప్పుడు పరిశీలించడానికి ఇక్కడికి వస్తే 1977లో మీరు ఇక్కడికి వస్తే అల్లర్లు జరుగుతాయి ప్రజలంతా మీకు వ్యతిరేకంగా ఉన్నారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మీరు వస్తే అల్లర్లు జరుగుతాయి రావద్దని ఆనాటి ముఖ్యమంత్రి ఆపినటువంటి సంఘటన జరిగిన సంవత్సరం లోపలనే 78లో ఎన్నికలు వస్తే రాష్ట్రం మొత్తం కూడా ఇందిరాగాంధీ గారికి పట్టం కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం ఇది. అంటే నెలలు సంవత్సరాల్లోనే తీర్పిచ్చినటువంటి ఈ ప్రజలే తిరిగి
సరిగా లేకపోతే బండకేసి బాస్తారు అనే సంఘటన కూడా ఉదాహరణ కోసమే నేను ఈ సంఘటన మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏదో ఈ ఎన్నికల్లో మేము గెలిచాం, కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది మాదే అంతా అనేటువంటి భావం కలిగించడం కోసం ప్రయత్నం చేసామని ప్రతిపక్ష పార్టీల్ని అడ్డగోలుగా నిన్నట్టు చూస్తా ఉన్నాను. కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలు తప్పనిసరిగా కేవలం కొద్ది రోజుల్లోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, కొన్ని మాసాల్లోనే లోక్సభ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మన సత్తా ఏంటో మళ్ళీ నిలబడి నిలదొక్కుని స్థానిక సంస్థల ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో చూపిద్దాం. దానికోసం తిరిగి సమాయత్తం కావాల్సిందిగా కూడా కేడర్ని మీ ద్వారా పార్టీ నాయకత్వాన్ని కింది స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి నాయకత్వాన్ని కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్ష పార్టీగా మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయండి, చెప్పిన మాటల్ని నిలబెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ గెలిచినటువంటి మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శాసనసభ్యులకు కానీ లేకపోతే టీడీపీ శాసనసభ్యులకు కానీ, అట్లాగే ఈ ఎన్నికల క్షేత్రంలో పోరాటం చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఓటర్లని మద్దతును పొంది సరే విజయం సాధించకపోయినప్పటికి కూడా వారందరి మన్ననలను పొంది వాళ్ళ కోసం నిలబడినందుకు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ వారందరూ కూడా పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రతి శాసనసభలో పోరాటం చేసి నిలబడారు. వారి సేవల్ని పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మీరు అడిగిన సంబంధించి ప్రశ్నకి ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ కలగాల్సినటువంటి అవసరం లేదు. సిఎల్పి ఎన్నిక అనేది సమావేశం అనేది సహజంగా మా పార్టీ నాయకత్వం ఇన్ఛార్జ్ వచ్చి వారు ఏర్పాటు చేస్తారు తగిన సమయంలో. ఆ సందర్భంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ మాకు ఉంది, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్. ఆ ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అది ఇవాళ ఎన్నో తారీఖు అండి, చాలా రోజులు ఉంది కదా. దానికి సంబంధించి కూడా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకుంటున్నారు. మా వాళ్ళు మాట్లాడేది కూడా సహేతుకమైంది. అది నేను చెప్పింది కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి వారు అనుకునేటువంటి ఈ సంఖ్యాబలమో లేకపోతే ఇదో ఇదే శాశ్వతం అని భావించి అహంభావంతో అహంకారంతో మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నిలవదు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని చెప్పడం కోసం ఉదాహరణతో సహా మీకు లెక్కలు చెప్పాను నేను.
1978లో జరిగింది కానీ 80లో జరిగింది కానీ లేకపోతే 94లో జరిగింది కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దృష్టాంతాలే. ప్రజాకూటమి ప్రజాకూటమి అనేది ఈ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర నాయకత్వం కూర్చొని ఆలోచన చేసి మీకు నిర్ణయం చెప్తాం. అమ్మా టీఆర్ఎస్ను విమర్శిస్తే తిన్నది గక్కిస్తారా అంటే ఏంటి? బెదిరించి భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటున్నాడా? అదేనా ఆయన చెప్పాలనుకునేది? చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి చట్టబద్ధంగా పనిచేయాలి. తిన్నది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎవరు ఎవరిని కక్కిస్తారో కాలం చెప్తుంది. మొత్తం ఎన్నికకు సంబంధించి సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉంది. సమీక్ష మేము చేసుకుంటాము జరిగినటువంటి వ్యవహారాలపైన. తప్పనిసరిగా సమీక్ష జరిగిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది మేము సహేతుకంగా సైంటిఫిక్గా మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఎస్ అంటే గుర్తించారా లేదనేది మీకు తెలుసు. అనేక కారణాల చేత ఎన్నికల సందర్భంలో అనేక కారణాల చేత ఒక్కొక్క పార్టీ శాసనసభ్యులు ఎక్కువ మంది గెలుస్తుంటారు, కొద్దిమంది తక్కువ గెలుస్తూ ఉంటారు. సో ఎందుకు అంతమంది ఆ రకంగా గెలిచారనే దానికి ఇంకా లోతుగా విశ్లేషణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మా వాళ్ళు ఇప్పటికే కొన్ని సమస్యలు బయటికి తీసుకొచ్చి మీతో మాట్లాడారు కూడా. ఇంకా లోతుగా ఇంకా కొన్ని సమస్యల పైన చర్చించాలి. ఎవరు ఎవరినో ఎవరు ఎవరి మీదనో నెట్టే ప్రక్రియ కాదు ఇది. ఇది సమిష్టి బాధ్యత, అందరు కలిసి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఎనీ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ టీమ్ వర్క్. ఇట్ ఈజ్ ఆల్ ఎ టీమ్ వర్క్. ఏమ్మా ఒక పర్సెప్షన్ కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, కానీ అన్ని విషయాలు ఇంకా లోతుగా మేము కొంత అవగాహన చేసుకొని చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర నాయకత్వంతో కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి నేను చెప్పాల్సింది మీకు చెప్పాను నేను. అమ్మా ఇది చాలా దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులపైన ఒత్తిడి చేసి వల వేసి భయపెట్టి భయభ్రాంతుల గురించి ఏదో రకంగా తీసుకొని పోవాలని చేసేటువంటి ప్రక్రియ మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. మరొకసారి ఆయన ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నాకు తెలిసి మా వాళ్ళు ఎవరు కూడా ఆ రకంగా లొంగేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ లేరు. ఇప్పుడే నాకు మధ్యాహ్నం కలిసి వెళ్ళారు. మరి మీరు చెప్పేది న్యూస్ నాకు. నేను ఇప్పుడే మీకు చెప్పాను, రాష్ట్ర నాయకత్వంతో ఒకసారి కూర్చొని జరిగిన సంఘటనలకు అన్నిటికీ ఏమిటి అనేది లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చేసుకుంటాం. చేసుకున్న తర్వాత విల్ కమ్ బ్యాక్ టు యూ. విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. అమ్మా పార్టీ నాయకులు సపరేట్ కాదు, లీడర్షిప్
leaders and party is one and the same. They are inseparable. नहीं वही इधर पूछा भी है, नहीं वही बोल लो ना, इधर भी वही क्वेश्चन है, मैं बता भी दिया उसको. విఫలమయ్యామని మేము ఒప్పుకోం. మా మేనిఫెస్టోని సాధ్యమైనంత వరకు జనంలో తీసుకుని వెళ్ళాం, మీ ద్వారా కూడా తీసుకుని వెళ్ళాం. మేము కూడా అందరం ప్రతి సభలో చెప్పాం, సందర్భంగా చెప్పాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ తెలిసిన విషయాలే. మా మేనిఫెస్టో గురించి చర్చ జరిగింది, మేము ఎన్నికల్లో పాల్గొన్నాం, ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నీ అయిన తర్వాతనే నేను చెప్తున్నది ఏంటంటే ఇవేమీ శాశ్వతం కాదు, ఇవేమి శాశ్వతం కాదు. హర్ష, నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, వస్తే గాంధీభవన్కి వచ్చేసి గాంధీభవన్లో ఉన్నాను, గాంధీభవన్కి వచ్చాను. సరే, చాలా సంఘటనలు ఉండి ఉండవచ్చు. వైఫల్యానికి ఒక అభ్యర్థి గెలవటానికి ఒక అభ్యర్థి ఓటమికి చాలా కారణాలు ఉండొచ్చు. వి కెనాట్ పిన్ పాయింట్ ఓన్లీ వన్ సింగిల్ రీజన్. సో అటువంటి రీజన్స్ ఏమిటి అనేది, అనేక రీజన్స్ ఒక్కొక్క అభ్యర్థి దగ్గర నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి కొంత సమాచారం వస్తూ ఉంటుంది. అందుకోసమే కొంత సమయం తీసుకొని అందరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత సమిష్టిగా వచ్చినటువంటి నిర్ణయాన్ని మీకు తప్పనిసరిగా మేము తెలియజేస్తాం. జనరల్గా పార్టీ ఎన్నికల్లో ఈ రకమైనటువంటి పార్టిసిపేట్ చేసి అపజయం జరిగినప్పుడు కొంత నిరాశ, డిమోరలైజ్ అయినట్టుగా జరగటం అనేది సహజంగా జరుగుతున్నట్టు ప్రక్రియ. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియ శాశ్వతం కాదు. ఇటువంటివన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ఫేస్ చేసింది. మళ్ళీ ఫేస్ చేస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ముందు తీసుకొని పోతాం అనేది. సరే, మీరు చెప్పిన దానికి మేము తప్పనిసరిగా మిగతా నాయకులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకుంటాం. ఎవరు వైఫల్యం వల్ల ఓడిపోయిందని ఉంటారు? సార్, వైఫల్యం అనేది ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ ఆన్ ది గ్రౌండ్ రియాలిటీ. మీరు చూస్తూనే ఉన్నారు కదా, జరిగింది. జయాపజయాలనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ ద్వారానే, ఎన్నికల ద్వారా. సరే, దీనికి ఒక కారణం కాదు, అనేక కారణాలు ఉంటాయని చెప్తా ఉన్నాను నేను. నాట్ వన్ రీజన్, మెనీ రీజన్స్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఆ మెనీ రీజన్స్ ఏంటనేది అందరం కలిసి కూర్చొని మాట్లాడి చేస్తాం. కాకపోతే ఏ రీజన్స్ ద్వారా ఈ రిజల్ట్ వచ్చినా కానీ ఇదే రిజల్ట్ శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. ఇది మార్పు జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క సందర్భాల్లో నెలల్లో జరిగింది, సంవత్సరాల్లో కూడా జరిగింది. సో ఎవరైనా ఇది శాశ్వతం అని ఏమైనా భావిస్తే వాళ్ళది మూర్ఖత్వం, ఇది సరైనది కాదు. దీనికి సంబంధించిన దృష్టాంతాలు ఉదాహరణతో స్వామి చెప్పాను, భవిష్యత్తులో మళ్ళీ మేమే వస్తాం. దయచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం, లోక్సభ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.